ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. మీరు వీడియోని ఒకసారి లైక్ చేయండి, వార్తల్లోకి వెళ్దాం. 2 రోజుల్లో కేసుల వివరాలు ఇవ్వండి. పదోన్నతులు, సర్వీస్ విషయాల్లో కోర్టుల్లో ఉన్న వివాదాలు ఎన్ని? 2014 నుంచి సమాచారం తీసుకోండి. సిఎస్కు సీఎం ఆదేశం. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు, సర్వీస్ విషయాలపై నెలకొన్న వివాదాలు, ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఇతర అంశాలపై న్యాయస్థానంలో నడుస్తున్న కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. 2 రోజుల్లో పూర్తి వివరాలను అందించాలని సిఎస్ శాంతకుమారిని ఆదేశించినట్లు తెలుస్తుంది. 2014 జూన్ 2 నుంచి 2023 వరకు ప్రభుత్వ విభాగాలకు సంబంధించి న్యాయస్థానాల్లో ఉన్న కేసుల వివరాలను నివేదిక రూపంలో అందించాలని కోరినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు ఆయా శాఖల పరిధిలోని కేసుల వివరాలను అందించాలని సిఎస్ అధికారులకు సందేశం పంపారు. సిఎస్ ఆదేశాలతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. 9 ఏళ్లలో కోర్టుల్లో పడిన కేసుల వివరాలను సేకరిస్తున్నారు. ఆదివారం సెలవు అయినప్పటికీ అధికారులంతా అదే పనిలో నిమగ్నమైనట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. అసలు కారణం అదేనా? విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు అధికారులు రేవంత్ను కలిశారు. తాము సర్వీస్ పరంగా సీనియర్స్ అయినప్పటికీ పదోన్నతులు, పోస్టింగ్స్ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని వెల్లడించారు. తాము కోర్టుకు వెళ్లామని, న్యాయస్థానం ఆదేశాలను కూడా సర్కారు పట్టించుకోలేదని తెలిపారు. అర్హత ఉన్నా తమను కాదని ఇన్ఛార్జీల పేరుతో కీలక పోస్టుల్లో నచ్చిన వారిని కూర్చోబెట్టారని వాపోయారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని శాఖల్లో విభాగాధిపతుల పోస్టులను కావాలని మంజూరు చేయకుండా ఇన్ఛార్జీలతో నెట్టుకొచ్చారనేది చెప్పారు. దీంతో రేవంత్ స్పందించారు. అసలు అన్ని శాఖలలో ఇటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి? ఏ శాఖల్లో ఇన్ఛార్జీల పేరుతో విభాగాల అధిపతులు దీర్ఘకాలంగా ఉన్నారు? గత ప్రభుత్వం ఎంతమందికి 3-4 పోస్టులను ఇచ్చింది? తదితర అంశాలపై సీఎం ఆరా తీసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే వివిధ శాఖలకు సంబంధించి కోర్టుల్లో నడుస్తున్న కేసుల వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. నేడు రేపో ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలుస్తోంది.